మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్షన్ మినిస్టర్, వీరు చేసిన గద కార్యాలకు అధ్యక్ష, 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష, 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది. బిహెచ్ఎల్ మీద నామినేషన్ అధ్యక్ష, బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెప్పించి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి. అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే, దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది, ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష, ఇప్పుడు 50,000 కోట్ల పెరిగింది. పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు, మిగిలిందంత ఎవరు చేస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు. అక్కడ అప్పుడు ఉన్న మిర్యాల కూడా ఎమ్మెల్యే, అక్కడ ఉన్న లీడర్లు దోసుక తిన్నారు అధ్యక్ష. మొత్తం ఇలా లాస్ అయిందండి, ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డు చెప్తున్నా నేను, నేను అబద్ధాలు చెప్తున్నాను. రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు 10 కోట్లు. నేను ఏ రికార్డు చెప్తున్నా, రికార్డు పోదాం, రికార్డులు తీసుకుందాం. మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది. రెండవ అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసలు ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రైతులకు 7 గంటల నుంచి 9 గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీతో కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈరోజు కూడా చెప్తున్నా అధ్యక్ష, 10 గంటలు 9 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం, ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్ కోచ్ జెన్కో ఎండీగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళు అధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి, అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష. ఆయనను పెట్టిను మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని, మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపించిండు, వీళ్ళకి దోషపెట్టి దోసుక తిని ఇవాళ మాతో మాట్లాడుతున్నా మీరు. ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు. ఇది ఇవాళ చూస్తే ఓడి తినేది అధ్యక్ష, ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటర్ పోతాం, అన్నీ పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం, మీరు అనుకుంటారు ఇవాళ, మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్లోనే రివ్యూ చేసుకొని అరే వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయంలో సార్. ఒకరి సార్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, వీళ్ళు ఏంటంటే దొంగలు అడిగారు సార్, దొంగలు అడగారు భుజాలు తడుకుంటు సార్ వీళ్ళు సార్. ఇంపార్టెంట్ సార్, ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది, రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈరోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈరోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్. ఒకటి సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు 24 మభ్యపెట్టి సార్ 9 గంటలు ఎక్కువ లేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈరోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తున్నాయి సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు, లాక్ బుక్ పంపించాలి సార్, లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించిండు? దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం.
20,000 కోట్ల స్కామ్ సార్ అది. ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్.